ప్రారంభోత్సవానికి క్లాపడానికి విచ్చేసిన మన ఉప రాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారికి, అలాగే మిగతా మా చలనచిత్ర కుటుంబ సభ్యులంతా ఉన్నారు ఇక్కడ, రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటులు, ఒక్కొక్కరిని పేరు పేరున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు. ముఖ్యంగా మా చొమ్మన గారు సింగేత శ్రీనివాసరావు గారు, అలాగే మా రాఘవేంద్రరావు గారు, సరే కోదండమ్మ రెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, ఒక్కొక్కళ్ళు కీరవాణి గారు, అలాగే మా పూరి గారు, చార్మి గారు, మన అంబికాకృష్ణ గారు, సోదరుడు డాక్టర్ రాజశేఖర్ గారికి, సరే ఇక గోపాల్ గారు, డైరెక్టర్ గోపాల్ గారు, ఒక్కొక్కళ్ళు, అలాగే మా చిత్ర మా తమ్ముడు రామకృష్ణ, నా కుటుంబ సభ్యులు, అలాగే ఇక మా రచయితలు ఉన్నారు, పరుచూరి వెంకటేశ్వర గోపాలకృష్ణ గారిని జారుకున్నాడు ఆయన, తర్వాత మా సాయి మాధవ్ గారు ఉన్నారు, శ్రీనాథ్ గారు ఉన్నారు, ఈ చిత్రం రైటర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చున్నారు, అలాగే మా సంవత్సరాలు కూర్చున్నాను, నా అభిమానులు, నందమూరి అభిమానులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా శుచిత్వం మాతృ రూపేణ పితృ రూపేణ శుచ్ఛవాన్, ఉదర వంశ రూపేణ ఆత్మ పుణ్యస్తు భాగ్యవాన్ అంటారు. అంటే ఒక తల్లి వలన మనకు వచ్చేది ఏంటంటే, ఒకటేమో శారీరక మానసిక శుచి శుభ్రత, అలాగే ఒక తండ్రి వలన మనకు వచ్చేది ఏంటంటే, ఆ తండ్రి ఒక సంస్కారంతో మనకు వచ్చేది ఏంటంటే, ముఖ్యంగా మనకి జ్ఞానము, అలాగే ధర్మ విచక్షణ మనకు అవుతుంది. అలాగే వంశంలో, ఒక వంశంలో పుట్టిన ఆ వంశం యొక్క గుణాల వల్ల మనకి వచ్చేది ఒకటి పరిపాలన దక్షత, అలాగే ఉదార హృదయము, సంస్కారము, దాంతో దర్పము, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. కానీ మనం అష్టైశ్వర్యాది భోగభాగ్య సంపత్తి, అలాగే మన ఇవన్నీ వచ్చేవి మన యొక్క పుణ్యం వల్ల మనకి దక్కుతుంది. సో ఇవన్నీ నాలుగు మేళవించిన నాకు ఈ జన్మనిచ్చిన భగవంతుడికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్, నేను చాలాసార్లు ఎందరో నటినటువంటి కూడా చెప్పారు ఎన్నో సందర్భాల్లో, ఎక్కడ కూడా నేను షూటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి మాట్లాడతాను, ఎందుకంటే నాకు తెలిసిందల్లా ఆయనే, నేను నాకు తండ్రి కానీ కాకుండా ఒక గురువు దైవం అంతా కూడా ఆయనే నాకు. ఇక ఎన్టీఆర్ అన్న మాట ఒక హృదయ స్పందన, పేదవారి ఆరాధ్యమా నామధేయం, తెలుగు వారి గుండె చప్పుడు ఎన్టీఆర్. అందరు అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ అంటే నేను కేవలం నందమూరి తారక రామారావు గారిని కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ చూడండి, నేను నా తండ్రి కానీ చూడండి, ఎందుకంటే ఈ భూమి మీద ఎందులో పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. మనం ఎక్కడ పెడితే ఎవరిని పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం, స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళు అందరినీ మహానుభావులు అంటాం. మహానుభావులు అంటే నా లెక్కలో ఒక శంకరాచార్యులు వారు, ఒక నేను అనౌన్స్ చేశాను నా 60 సంవత్సరాల నేను చేస్తాను నేను, అలాగే రామానుజాచార్యులు వారి జీవిత చరిత్ర, అలాగే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక గౌతమ్ బుద్ధ శాతకర్ణి ఉన్నాడు, ఒక మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఇప్పుడు మనకు ఒక ఎన్టీఆర్ గారు నిలబెత్తు రూపం. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు, అదే స్వాతంత్ర పోరాటం మనం చదువుతున్నాం పుస్తకాల్లో, ఈ రోజుల్లో అసలు ఈ సోషల్ స్టడీస్ ఏదైతే చిన్నప్పుడు పాఠ్యాంశంగా ఉండేదో అది కూడా ఇప్పుడు అసలు ఉంచాలా తీసేయాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు కొన్ని కొన్ని ప్రభుత్వాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు. ఎందుకంటే ఇప్పుడు ఒత్తిడి పెరిగిపోయింది, దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి పిల్లలకి ఈ యొక్క చదువు పోటీ అనేది పోటీ పెరిగిపోయింది. సో దాంట్లో సతమతమవుతున్న వాళ్ళకు ఈ హిస్టరీ అన్నది, చరిత్ర అన్నది ఒక ఆప్షనల్గా పెట్టి వాళ్ళకి అవసరమైతే, ఎవరికైనా ఆర్కియాలజీయో లేకపోతే ఆర్కైవ్సో అలాంటివి ఏమైనా సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ భవిష్యత్తు ఏదైనా అటువైపు వెళదాం అనుకుంటే వాళ్ళకి ఆప్షనల్స్గా పెట్టాలనుకుంటున్నారు. అటువంటి సమయంలో మరి ఎన్టీఆర్ అంటే నేను చెప్పాను, నేను కేవలం నందమూరి తారక రామారావు గారు కానీ కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నటసింహుడు, టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు,
ఆరంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. ఇందా చెప్పాను మహానుభావులని. నేహాభి కపణ శోతి ప్రత్యవాయును విద్యతే స్వల్పమప్పస్య ధర్మశ్చాత్ర ఆయితే మహతో భయాత్ అంటారు. అంటే ఎందరో పుడతారు కానీ వాళ్ళకి ఆ చావు పుట్టుకలతో భయం ఉండదు. వాళ్ళకి వాళ్ళు పుట్టింది ఒక కారణభూతులు వాళ్ళు, అంటే కారణ జన్మలు వాళ్ళు. వాళ్ళు పుట్టింది భగవంతుని ఒక సాధనగా. అంటే ఎంత భగవంతుడు ఉన్నా కూడా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అటువంటి పట్టుదల మరి ఆయన ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా తల వంచక ముందుకు సాగిన ధీరోద్ధాతుడు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఒక శూరుడు, ధీరుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసిన ఒక తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఆయన ఆనాడు కేవలం అంటే కళ కోసమే కాదు, సమాజం కోసం. అంటే కళ్ళు మూసుకుంటే కానీ ఇది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కానీ ఇది కళ, నిద్రపోతున్న సమాజాన్ని లేపేది కళ. ఏంటి వెంకటేశ్వర గుర్తుందా డైలాగు? అవి చాలామంది సినిమాల్లో చెప్తుంటారు. అది నిజం చేసి చూపించిన మనిషి, వాళ్ళకు కూడా డైలాగ్ రాయాలనిపించిన ఇచ్చిన స్ఫూర్తి ఒక ఎన్టీ రామారావు గారు. సో అటువంటి ఆయన జీవిత చరిత్ర మనం చూస్తున్నాం. నేను చెప్పాను దైనందిన కార్యకలాపాల్లో మనం ఎలా అట్లా మరుగున పడిపోకూడదు. ఈరోజు జరిగింది రేపు మర్చిపోయే, లేకపోతే ఈరోజుకే బ్రతుకుతున్న కాలం ఈరోజు. ఈ రోజులు అంటే ఈరోజుకే, రేపేమైపోతాం తెలియదు, ఏ కార్ యాక్సిడెంట్లో పోతాం తెలియదు, ఏ ఫ్లైట్ పడిపోతాం తెలియదు, ఏ రైల్ యాక్సిడెంట్లో పడిపోతాం తెలియదు పోతాం తెలియదు అన్నట్టు చాలా ఇన్సెక్యూర్గా బతుకుతున్న ఈ రోజుల్లో, మరి నిన్న జరిగింది రేపు, లేకపోతే ఈరోజు జరిగింది ఈరోజే మర్చిపోయే ఈ రోజుల్లో ఆయన చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలి భావి తరాలకన్నా ఒక తలంపుతో. ఎందుకంటే ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పారు, సినిమా అంత పవర్ఫుల్, అంత మాధ్యమం వేరేది లేదు అని. వేరేది లేదు అంటే మరి వేరే ఎవరు కూడా చేయలేరు రామారావు గారి పాత్ర. ఆ అదృష్టం ఇందాక చెప్పిన నాకు కలిగినందుకు, ఆ ఆలోచన నాకు కలిగిన ముందుకే ఆలోచన కలిగిందంటే మా విష్ణు గారిని నేను అభినందించాలి. ఈ సభాముఖంగా ఆయన వచ్చాడు ముందుకు నా దగ్గరికి, ఇట్లా రామారావు గారు ఇది చేద్దాం అనుకుంటున్నానండి అన్నప్పుడు నేను అన్నాను అది అందరు కలిసి చేసుకుందాం. ఎందుకంటే కుటుంబ సభ్యులు మేమంతా కూడా ఉండాలి అందులో, దాంట్లో పాలు పంచుకోవాలి అందులో. మా నాన్నగారు కదా అది, మా నాన్నగారి జీవిత చరిత్ర అని అంతా కలిసి. సాయి కొరపాటి గారు ముందుకొచ్చారు, నేను కూడా ఉంటాను ఇందులో భాగంలో. ఆ పుణ్యంలో నేను కూడా కొంచెం పాలు పంచుకుంటానని. సో ఇలా ప్రతి వాళ్ళు అంటే భాషలకు అతీతంగా, ఎందుకంటే భాషలకు అతీతంగా అంటున్నానంటే రేపు చూస్తారు సినిమా ఎలా వస్తుందో. రామారావు ఒక నటుడిగా పక్కన పెడితే అంటే సరే ఇక ఆయనకి ఎవరిని పోటీ లేదు, అంటే పొట్ట కొండతో పొట్టేలు ఢీకొన్నట్టు, లేకపోతే సింహరాజు మన కుందేలు ఎదిరించినట్టు ఉంటుంది రామారావుతో ఎవరిని పోటీ పడాలంటే. సరే ఇక ఆయన జాతీయ స్థాయిలో కూడా మరి రాజకీయాల్లో ఎన్నో మార్పులకి ఆయన ఆదర్శమై ఇవాళ ఎన్నో పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్నా కూడా జాతీయ స్థాయిలో అవన్నీ రామారావు గారు పెట్టిన భిక్షే అని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలని పోరాడి ప్రజలు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు దక్కించుకున్నారు ఆ పథకాలని. సో అలా ఆయన కేవలం మన తెలుగు జాతి కాదు, యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఆతార చంద్రకం, ఆయన నిలిచిపోవాలి భావి తరానికి గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. చిత్రం స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పారు డైరెక్టర్ గారు. దాంట్లో స్క్రిప్ట్ అనేది రామారావు గారి సినిమా తీస్తే ఒక 5 గంటల సినిమా అవుతుంది, 5-6 గంటలు. అంటే అంతుంది ఆయన చరిత్ర. అంటే ఆయన పట్టుదల విషయంలో అయితేనేమి, క్రమశిక్షణ విషయంలో అయితేనేమి, ఆవేశంలో విషయం ఆయన పుట్టాకే ఆవేశం పుట్టిందంటారు అందరూ. అలా ఎంతో ఉంది కథ, దాన్ని ఎలా మనం కుదించి ఒక గాంధీ సినిమా ఉంది. ఎన్నో సినిమాలు కూడా చూసాం మేము ఇన్స్పిరేషన్కి, ఎన్ని చూసినా కూడా తనివి తిరగట్లా మాకు. ఎందుకంటే ఇంకా ఎంతో ఉంది ఆ సినిమాలతో పోల్చుకుంటే, ఎంతో చెప్పాల్సి ఉంది రామారావు గారి జీవితం. సో అందుకని ఎటువంటి విషయాల్లోనూ అంటే ఇటువంటి కథ విషయంలో ఎటువంటి తొందరపాట్లు లేకుండా, ఎటువంటి ఏదైతే అందరూ ఎదురు చూస్తారు, అభిమానులే కాదు యావత్ వేళ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది ఈ సినిమా కోసం. సో దాని ఏ అంశాలు తీసుకోవాలి, ఎలా బాగా వాటిని చెక్కాలి, ఎలా కుదించాలి, ఎలా వాటి ఆయనకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో అందరం కూర్చున్నాం స్క్రిప్ట్ మీద, అందరం కూర్చొని కష్టపడుతున్నాం. చాలా అద్భుతంగా వస్తుంది స్క్రిప్ట్, చాలా అద్భుతంగా ఉంది.
సో ఇక మిగతా మా అందరూ పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ మాకున్నారు. కీరవాణి గారు ఉన్నారు, ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన బాణీలు సమకూర్చారు. సరే ఇక్కడ మా రైటర్ గౌతమ్ పుత్ర శాత గారిని డైలాగ్ రైటరు సాయిమాధవ్ బొర్ర సాయిమాధవ్ గారు ఉన్నారు. అలాగే శ్రీనాథ్ గారు ఉన్నారు సినిమా ఇప్పుడు అంత స్టోరీ స్క్రీన్ ప్లే అంతా శ్రీనాథ్ గారు చూసుకుంటున్నారు. అలాగే మా తేజ గారు ఇక ఆయన అందరూ కూడా ఎప్పుడు మొదలవుతుందా అనుకున్న రోజు ఈరోజు రావడం అన్న దాంట్లో ఒక ముఖ్య ప్రాముఖ్యత ఉంది. ఒకటేమో పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయింది 15 మార్చి 29కి సినిమా టాక్ని బట్టి ప్రింట్లు పెంచేసి సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ 29కి మళ్ళీ విడుదల చేసి ఎక్స్ట్రా ప్రింట్స్. చిత్రం సూపర్ హిట్ అయ్యి ఎన్టీ రామారావు ఒక మాస్ హీరో సూపర్ హీరో అయ్యారు ఆయన ఆ సినిమాతో. దాని తర్వాత ఒక లవకృష్ణ సినిమా రిలీజ్ అయింది 29 మార్చి. అలాగే నాన్నగారి మొదటి రంగుల చిత్రం కలర్ చిత్రం దేశోద్ధారకులు రిలీజ్ అయింది 29 మార్చి. అలాగే ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అలాగే ఈరోజు ఈ పవిత్రమైన ప్రాంగణంలో ఏదైతే బ్యానర్ ఉందో రామకృష్ణ సినీ స్టూడియోస్ ఈ స్టూడియోస్ పేరుందో నా మొదటి చిత్రం తాతమ్మ కళ ఆ బ్యానర్ మీద మొదటి చిత్రం కావడం మళ్ళీ తిరిగి నేను ఇదే రామకృష్ణ సినీ స్టూడియోస్ ప్రాంగణంలో ఈ యొక్క చిత్రం నాన్నగారి బయోపిక్ పిక్చర్ని జీవిత చరిత్రని నేను ఆయన పాత్ర చేస్తూ ప్రారంభించడం ఇక్కడ అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందరో మహానుభావులు ఉన్నారు ఇక్కడ, కోటామిషి గారు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు ఆడిన సినిమాలు ఇచ్చారు నాకు, ముద్దుల మామయ్య ముద్దుల కృష్ణయ్య ఒక్కొక్కటి. అలాగే కోదండమరెడ్డి గారు, మా అనుసీమ గారు అల్లుడు, బొబ్బులి సింహం, రాణా, నారి నారి నడుము మురారి, అనుసీమ గారు అల్లుడు, ఎక్కడ పోలికలు ఉన్నాయి అతను, ఎక్కడ నారి నారి నడుము మురారి, ఎక్కడ జయసింహ, అలా సరే ఇక్కడ మనకి ఇంకా బ్రదర్ రాజశేఖర్ గారు ఆయన కూడా పోను యంగ్ అయిపోతున్నాడు ఆయన. అదే మాలో ఉంది, అదే మాది ఉంది ఏంటంటే మా తరం మాకు ఒక అదృష్టం, ఏదో ఒక చెయ్యాలి, కొత్తదాన్ని ఇవ్వాలన్న ఒక తపన. అందుకే ఇంకా నిలబడను, ఇంకా 27 నిలబడి ఉంటాం. ఎందుకంటే ఎక్కడ సినిమాలు, ఒక రామరాజ్యం తర్వాత ఒక అదేది మన గౌతమిపుత్ర శాతగారిని, అది అయిన తర్వాత ఒక పైసా వసూలు, అదైన తర్వాత మా రవి గారు డైరెక్టర్ గారు కేఎస్ రవికుమార్ గారు జయసింహ చిత్రాన్ని అందించిన రవికుమార్ గారు అద్భుతమైన సినిమాలు, ఒక్కొక్కటి సంబంధం ఉండదు కానీ మాలో చేయాలని ఒక తపన. ఏదో ఒకటి అందించాలి సినిమా, ఏదో మిగతా పక్కిలో కాకుండా ఒక ప్రత్యేకత, తెలుగు సినిమాకి ఆ ప్రత్యేకత ఉంది. నాన్నగారితోనే మొదలైంది అది. ఆ నాన్నగారు రకరకాల పాత్రలు చేయడం, మంచి పండు వయసులో భీష్ముడు చేయడం, లేకపోతే ఒక రాజు పేద చేయడం, అంత గ్లామర్ హీరో. అదే నాకు భైరవ దీపంలో ఇన్స్పిరేషన్. సింగత్వం శ్రీనాథరావు ఉన్నారు ఇక్కడ, మరి ఆయన అది భైరవ దీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆదిత్య 369. ఆ రోజుల్లో ఈ గ్రాఫిక్స్ అన్నీ లేవు, యూమాటిక్తో షూట్ చేసాం ఆదిత్య 369 భైరవ దీపం, అద్భుతమైన సినిమాలు. సో ఇలా నా జీవితం వాళ్ళకి నేను ఇది సభముఖంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు, వాళ్ళ ప్రతిభ పాఠవంతో, వాళ్ళకున్న అనుభవంతో ఈ సినిమాలన్నీ చేయడం, వీటన్నింటినీ ఘన విజయం చేసిన ప్రేక్షకులు కూడా ఇందులో వాళ్ళకు మీకు కూడా ఘనత దక్కుతుందని. ఎందుకంటే తెలుగు వారికి ఎప్పుడు ఒక కొత్తదనం ఉంది నాన్నగారి నుంచి, అది ఎలా వస్తుంది వారసత్వంగా, ఆ వారసత్వం నాకు సంతరించినందుకు ఈ సభాముఖంగా అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జమున గారు ఉన్నారు, ఆవిడ అక్బర్ సలీం అన్నారు గల్లో జ్యోతాబాయి, నా తల్లి వేషం వేశారు ఆవిడ, అద్భుతం అసలు ఆవిడ నటన గురించి నేను మాట్లాడడం సినిమాలో చెప్తే ఆవిడ అద్భుతమైన సినిమా. ఒక్కొక్కటి సత్యభామ అయితేనేమి మిస్సమ్మలో ఇవన్నీ అద్భుతమైన పాత్రలు ఆవిడ ఇప్పటికీ. అదే ఇందాక ఆవిడ లేవబోయారు, నేను వచ్చినప్పుడు లేవండమ్మా అన్నాను, మనం కూర్చోండమ్మాట, ఎందుకంటే అంత హుషారు ఆవిడ, ఆవిడ మర్యాద గురించి కాదు అక్కడ విషయం. ఆవిడ చూస్తే మనకి ఒక ఇన్స్పిరేషను, మామూలు ఏమంటాం ఎందుకమ్మా మీరు పెద్దవారు కూర్చోండమ్మా అంటాం, నేను అలా మాట అమ్మ లేవండమ్మా, ఎందుకంటే ఆ జనరేషనే వేరు, లేవడం మర్యాద గురించి కాదు. నేను అక్కడ నేను సంతరించు అక్కడ ఆవిడ ఒక ఇన్స్పిరేషన్. ఆవిడ ఉన్న ఇంకా ఈ వయసులో కూడా ఆవిడ అబ్బాయి వయసు గురించి మాట్లాడకూడదు, అద్భుతం. చాలామంది అందరు వచ్చారు, అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మొన్ననే ఉగాది అయింది మనకి, రుద్రనామ సంవత్సరం. సో అందరు కూడా నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ భగవంతుడు అందరూ కూడా ఆశ్చర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు గీతి ప్రతిష్టాలు శ్రీసంపదలు ఆయుర ఆరోగ్యం సంపూర్ణ ఆయుష్ నవకరాలు అనుకూలం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
Hi, this is Samantha and you're watching Telugu Filmnagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madhuri. You're watching Telugu Filmnagar. Please subscribe. Subscribe to Telugu Filmnagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Filmnagar.